అనుచరుడికి దేహశుద్ధి. జేసీబీ 3 ట్రాక్టర్లు స్వాధీనం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న నెన్నూరుపాడు గ్రామస్తులు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న సంతనుకలపాడు ఎమ్మెల్యే అనుచరుడికి నెన్నూరుపాడు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం నెన్నూరుపాడు మూసి నుండి సంతనుకలపాడు ఎమ్మెల్యే అనుచరుడు అక్రమంగా ఇసుక తరలించడానికి ప్రయత్నించగా నెన్నూరుపాడు గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి నిర్బంధించి జేసీబీ 3 ఇసుక ట్రాక్టర్లను కొండేపి పోలీసులకు అప్పచెప్పారు. గత 4 రోజులుగా ఒంగోలు వాసి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సంతనూతలపాడు ఎమ్మెల్యే అండదండలతో చీమకుర్తి మండలం పిడతలపూడి వద్ద అనుమతి తీసుకుని కొండేపి మండలం నెన్నూరుపాడు ముసిలో అక్రమంగా ఇసుక తవ్వడానికి ప్రయత్నించగా నెన్నూరుపాడు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొండేపి ఎస్ఐ ప్రసాద్ ఘటనా స్థానానికి చేరుకుని ఎస్ఐ ప్రసాద్ అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని జేసీబీని ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కొండేపి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతుంది గ్రౌండ్ వాటర్ ఇసుకెత్తే గ్రౌండ్ వాటర్ లేకుండా పోయింది కాబట్టి మేము అందువల్ల ఈ రైతు అందరం కలిసి మేము ఇసుకను కాపాడుకుంటున్నాము. వీళ్ళు దౌర్జన్యంగా దొంగతనంగా వచ్చి ఇసుకెత్తడానికి ప్రయత్నించారు. అందుకని మేము ఎస్ఐ గారిని పిలిపించి ఆ జేసీపీ ట్రాక్టర్ని ఆయనకి స్వాధీనం చేసాము. కావున జిల్లా అధికారులు దీని అందు దయ ఉంచి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఇసుకెత్తినందువల్ల 1 ఎకరాల పొలం మాది పోవడం కాక ఇటు పెడదపూడి గ్రామం అనే గ్రామం ఉంది. ఆ గడ్డ పోయితే ఏరు వచ్చినప్పుడు ఆ పొలాల మీదకి వెళ్ళిపోయి వాళ్ళ పొలాలు కొట్టకపోతాయి. ఆ ఊరు ఇబ్బంది పడిద్ది. ఇక్కడ అందుట్లో శివాలయం ఎన్నో 100 సంవత్సరాల నుంచి గల చరిత్ర గల శివాలయం గుడి ఒకటి ఉంది. ఆ గుడి కాడ కూడా జనాలు పోయే విధంగా ఉన్నది ఈ గుంతలు పడ్డందువల్ల. పోతే మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి చెక్ డ్యామ్ అనేది 15 కోట్లతోటి మనకి ఇక్కడ మంజూరు అయ్యి ఉంది. సేమ్ ఇదే ప్లేస్లో వాళ్ళు వాగిల్లో పెట్టి ఎత్తడానికి ప్రయత్నించారు. ప్రపోజల్లో ఉంది. ఇసుకెత్తినందువల్ల దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది ఏమైనా జిల్లా అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఇసుకని మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాం. ఇవ్వకుండా మా గ్రామ ప్రజల్ని రక్షించవలసిందిగా కోరుతున్నాం. ముసిలో ఇసుక తవ్వకాలు చేపడితే సుమారు 1000 ఎకరాలు బీడు భూములుగా మారటంతో పాటు ఎత్తిపోతల పథకాలు మూలన పడతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటి పథకం సైతం నిరుపయోగంగా మారతాయని అన్నారు.